हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल इवाल वीडियो एंटे जैकफ्रूट बिरयानी अदे पनसकाय बिरयानी चाला इकड़ चेन्नई चिन्न चिन्न पनसकाय दुरुकुतुंटाई सूपर मार्केट्स लो सो नेनु इदी फर्स्ट टाइम ट्राई चेस्तुन्नानु सो एला वस्तुंदो चूडाली जैकफ्रूट फर्स्ट ई जैकफ्रूट नी कट चेसेटप्पुडु बागा జిడ్డు జిడ్డుగా జిగురొస్తుంది సో అందుకే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఫస్ట్ ఇదంతా పీల్ చేసుకోవాలి ఆ పైన ఉన్న చెక్క అంతా తీసేసుకోవాలి నీట్గా చాలా గట్టిగా ఉందన్నమాట అసలు కట్ చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది తర్వాత ఇలా సన్న సన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి తర్వాత ఈ పీల్ అంతా తీసేశాక చెక్కు తీసేశాక ఒక బౌల్లోకి వాటర్ వేసేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకోండి ఒక 10 మినిట్స్ అందులో నానబెడితే కొంచెం వగరగా ఉండేవి ఆ వగరు కూడా తగ్గిపోతుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఈ బిర్యానీ మసాలాలు ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు ఇవి కొంచెం టైం పడుతుంది కదా సో కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆయిల్ సరిపడినంత వేసుకోండి ఇది కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలా అని వేసేసుకోవాలి షాజీరా అనాస్ పువ్వు బిర్యానీ ఆకు యాలకులు స్టోన్ ఫ్లవర్ అంటారు కదా రాతి పువ్వు అది జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి బాగుంటాయి తొందరగా ఈజీగా ఫ్రై అవుతాయి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకోండి తర్వాత టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక 3 వేసుకోండి టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక టమోటాలు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి తొందరగా మగ్గిపోతాయి బిర్యానీ అయితే ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో ఈసారి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి తీసుకొచ్చాను సూపర్ మార్కెట్ నుంచి టేస్ట్ అయితే బాగుంది ఒకసారి నేను ఇంతకుముందు ఒకసారి ఒక ఫంక్షన్లో తిన్నాను అప్పటి నుంచి జాక్ ఫ్రూట్ బిర్యానీ చేయాలనుకుంటా ఉన్నాను కానీ అలాగే పోతూ ఉంది సో ఈసారి చేసేసాను మనం నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా వీటిని ముక్కలు కూడా వేసేసుకోవాలి జాక్ ఫ్రూట్ ముక్కల్ని పనసకాయ ఈ జాక్ ఫ్రూట్ అనే వస్తుంది ఎక్కువగా పనసకాయ ముక్కల్ని వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసేయాలి తర్వాత సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసేసుకొని వాటర్ లేకుండా వీటిని లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకపెట్టేసేసుకోండి మనకి ఇక్కడే ఇది 50% ముక్కలు ఉడికిపోవాలి ఎందుకంటే గట్టిగా ఉంటాయి ఇవి బాగా గట్టిగా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి ముక్కలు పట్టుకుంటే మనకి చికెన్ అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది సేమ్ ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ సేమ్ ప్రాసెస్ ఏంటంటే మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అక్కడ చికెన్ వేస్తాము ఇక్కడేమో మనం పనసకాయ వేస్తాం అంతే డిఫరెన్స్ ఇంకేం ఉండదు తర్వాత పెరుగు వేసుకోవాలి ఒక అరకప్పు పెరుగు వేసుకోండి ఒక 2-3 స్పూన్స్ అనుకోండి పెరుగు వేసేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మగ్గబెట్టేసేసుకోవాలి లో ఫ్లేమ్ మీదే కుక్ చేసేసుకోండి మూత పెట్టేసేసి తర్వాత గరం మసాలా వేసుకోవాలి సో నేను వచ్చేసి ఇది హోమ్ మేడ్ గరం మసాలా ఇంట్లోనే చేసుకుంటాను ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి గరం మసాలా దినుసులు అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకొని పొడి చేసేసుకుంటాను సో సపరేట్గా ధనియాల పొడి సపరేట్ జీలకర్ర పొడి సపరేట్ ఇలా వేయాల్సిన అవసరం లేదన్నమాట ఇవన్నీ కొంచెం ఉడికిపోయాయి ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయిపోయింది తర్వాత
ఒక గ్లాస్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల వాటర్ తీసుకోండి ఒక గ్లాస్ రైస్కి, ఎందుకంటే ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనకు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ వాటర్ తెరిలాక కొంచెం బాగా బాయిలింగ్ అయ్యాక రైస్ వేసేసుకోండి, బాస్మతి రైస్. నార్మల్ రైస్ అయినా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. నాన్ వెజ్ ప్లేస్లో వెజ్ బిర్యానీ. జాక్ ఫ్రూట్ బిర్యానీ, పనసకాయ బిర్యానీ. రైతాతో కానీ ఇంకేదైనా కుర్మాతో కానీ ఇలా తినండి, టేస్ట్ బాగుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.